మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టే ముందు ఒక మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకటి మీరు పాడింది. ఇప్పుడు పాడుతున్నాను కాబట్టి ఇదొక్కటే నచ్చింది అనుకోవడానికి లేదు. నచ్చిన చాలా ఉంటాయి, బట్ నచ్చిన పాటలో ఒకటి, నచ్చినవి ఎక్కువ ఉన్నాయి. అవును, నచ్చిన పాట ఒకటి. ఓకే. శృతి లయలే జనని జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి సరసాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంభోజిరాగాన నీ పద నర్తన సేయగా పద నిరాగం తానం పల్లవి నామదిలోన కదలాడి కడతేరమన్న విరాగం తానం పల్లవి. మీరు అంటే వయసులో ఉన్నప్పుడు ఎలా పాడారో ఇప్పుడు కూడా స్వరంలో ఇంకించిత్ మార్పు లేదు. ఇంకా వయసులోనే ఉన్నాను. అఫ్కోర్స్, అంటే మామూలుగా ఏంటంటే కొంచెం మనకి ఏజ్ పెరిగే కొద్ది, చాలా కరెక్ట్, ఏజ్ పెరిగే కొద్ది స్వరంలో కొంచెం మార్పు రావటం, కొంచెం వణుకు రావటం ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి మీ విషయం ఇప్పుడు మీది పాడిన విన్న తర్వాత ఏమి తేడా లేదు. థ్యాంక్ యూ సార్. ఆ రోజు ఎలా పడారు, ఇవాళ అలాగే పడారు, ఇది ఏంటి ఏమైనా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తారా? లేదండి, నాది ఒక వింతైన జీవితం. నాది దీని గురించి ఓపెన్ హార్ట్ ఓపెన్గా మాట్లాడుకోవడం వల్ల ఒక లాభం ఉంది, అంటే పంచుకోవడం అందరితో. కానీ యువతరానికి ఇది ఒక ఒక దిశానిర్దేశనం తప్పుగా చేస్తుందేమో అని భయం. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు కదా, మనం ఎందుకు ఉండకూడదని. ఒకటి, నాకు సంగీతం రాదు, ఎవ్వరూ నమ్మరు. ఈనాటికి 45 ఏళ్ళుగా నేను పాటలు పాడుతున్నాను కాబట్టి భలేవారని మీరు శంకరాభరణం పాడారు, అవి పాడారు, ఇవి పాడారు అంటారు. నాకు థియరిటికల్గా మ్యూజిక్ రాదు, ఏ గురుముఖతానే వెళ్ళి నేర్చుకోలేదు. ఒకటి, నా జీవితంలో చిన్నప్పుడు నేను కలలు కన్నది ఏంటంటే నేను ఇంజనీర్ కావాలని. మీ ఫాదర్ కోరిక కూడా ఇదే అనుకుంటా కదా. ఇంజనీర్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కాకి చొక్కా వేసుకొని కాకి టోపీ పెట్టుకొని జీప్లో వెళ్తూ ఆ రోజులో 250 రూపాయలు జీతం సంపాదించాలన్న కోరిక. కానీ డెస్టినీ వాజ్ డిఫరెంట్. ఐ థింక్ నేను పాడడం కోసమే భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడేమో. అలా గాయకుడయ్యాను. గాయకుడిని చాలా తక్కువ జ్ఞానంతో ఎంతోమంది మన్ననలు పొందడానికి, ఎందుకంటే బిగినింగ్ డేస్లో నేను సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు దిగ్దంతులు అందరూ అద్భుతంగా పాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఘంటసాల మాస్టారు, మాధవి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వర గారు, పివి శ్రీనివాస్ గారు, నాకంటే 4 ఏళ్ళ ముందు పరిచయం అయిన యేసుదాస్ గారు, వీళ్ళందరూ పాడుతున్నప్పుడు చాలా మామూలుగా పాడుతున్న నాకు అన్ని అవకాశాలు ఇవ్వవలసిన అవసరం పరిశ్రమకు లేదు. నేను మిగతా వాడిని, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికంటే ఏం గొప్పగా ఓడబడిచిన వాడిని కాదు. ఏదో కొత్తదనం ఉన్నది నాలో అంతే తప్ప, లేత గొంతుగా చిన్నవాడిని 20 సంవత్సరాలు, మరి ఎందుకు నాకు అంత ఆసరా ఇచ్చిందో, నా తప్పులను భరించిందో, నా తప్పులను క్షమించిందో ఆలోచిస్తే డెస్టినీ, అంతకంటే వేరేం లేదు. పోతే ఇక గాయకుడిగా నేను ఏనాడు పొద్దున్న లేచి ఒక ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఏనాడు లేదండి. కష్టమైన పాటలు ఉన్నప్పుడు గతంలో రిహార్సల్స్ చేసేవాళ్ళం, 2 రోజుల ముందర ఆఫీసులో చేసేవాళ్ళం. ఇప్పుడు శంకరాభరణం అలాంటివి కొంచెం క్లాసికల్ బేస్డ్ ఉన్న సాంగ్స్ అంటే దాంట్లో నాకు అవగాహన తక్కువ కాబట్టి వేగోజాన్ 5 గంటలు లేచి 2 గంటలు బాగా ప్రాక్టీస్ చేసి రికార్డింగ్కి వెళ్ళేవాడిని. బట్ అదర్వైజ్ ఈ 45 సంవత్సరాల్లో దాదాపు మొత్తం మీద ఒక 40 సంవత్సరాలు రోజుకు 10 గంటలు నేను పాడుతూనే ఉన్నాను. ఆ పాడడం అనేటటువంటిది నాకు రియాజు ప్రాక్టీస్ కాబట్టి ప్రాక్టీస్ చేసింది లేదు. సో అది కాకుండా గాయని గాయకులు అందరూ కూడా కొన్ని ఒక నిబద్ధతతో ఉంటారన్నమాట. గొంతుక్కి ఐస్ వాటర్ తాగకూడదు, పులిసినవి తినకూడదు, పెరుగు తినకూడదు, అవి ఇవి అని. నేను ప్రొఫెషన్కి ఎంత మర్యాద ఇస్తాను, ఒక భగవంతుడికి ఇచ్చినంత మర్యాద ఇస్తాను, జీవితాన్ని అంత ప్రేమిస్తానండి. నేను సింగర్ని అయ్యాను కాబట్టి సన్యసించాల్సిన అవసరం లేదు. ఇన్ మై లిమిటేషన్స్ మిగతా సాధారణ సగటు మనిషి ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటాను. ఎందుకంటే జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ టు లివ్ టు ది కోర్ ఆఫ్ ఇట్. అందుకని నేను ఐఎమ్ ఎ సోషల్ డ్రింకర్. దాదాపు 20 ఇయర్స్ ఐ వాజ్ స్మోకింగ్, స్టాప్ చేశాను అనుకున్నది వేరే విషయం. ఇవన్నీ చెప్పడానికి భయం, ఎందుకంటే పిల్లలందరూ ఆయన అలా చేశాడు కదా మేము, ఇది అందరికి కుదురుతుందని చెప్పలేమండి. ఇట్ వోంట్ హ్యాపన్. నాకు ఎందుకు జరిగిందో నాకే తెలియదు. అది నా గొప్పతనం. సిగరెట్ కి పాటకి అసలు గొంతుకి స్వరంలో డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్.
నాట్ గుడ్ అట్ ఆల్. తేడా వస్తుంది కదా, ఎందుకంటే గొంతు మీద నికోటిన్ ఫామ్ అయిందంటే యువర్ రేంజ్ కమ్స్ డౌన్, సంగతులు పలకవు, కొంచెం ముద్దబారుతుంది గాత్రం, బాగా బేస్ అయిపోతుంది, ఉచ్చస్వరం తీసుకురావాలన్న పెడుసుదనం వస్తుంది అనమాట, సుఖం పోతుంది. సో మానేశాను అనుకోండి వేరే విషయం. ఇది కాకుండా ఐ అండర్వెంట్ సర్జరీ టు మై ఓకల్ కార్డ్స్ 2 సార్లు. నా ఓకల్ కార్డ్స్లో పాలిప్ వచ్చినందువల్ల, ఆ పాలిప్ ఎందుకు వచ్చిందంటే ఓవర్ యూజింగ్ మై వాయిస్, ఒక పక్క డబ్బింగ్, ఒక పక్క పాడడం, యాక్ట్ చేయడం. డబ్బింగ్ అంటే షౌట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. మిగతా పెద్ద సీనియర్ సింగర్స్ కూడా నాకు సలహా ఇచ్చారు, నువ్వు హాయిగా పాడుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తావని. నేను అలాగే ఉండాలనుకుంటాను కానీ నా వల్ల లేదు కదా, బికాస్ ఐ ఎంజాయ్ సో మెనీ థింగ్స్. నేను ఎంజాయ్ చేసినవే పని చేశాను, ఎంజాయ్ చేయనివి చేయలేదు. ఇంతవరకు ఇంకా నేను పాడుతున్నానంటే మీరు అడిగిన దానికి వేరే ఏమీ సమాధానం చెప్పాలంటే ఏమీ లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇట్స్ కమింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఎప్పుడు అది నాకు సహకరించట్లేదంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ స్టాప్ సింగింగ్. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ డూయింగ్ ఇట్. ఏ స్వరంతో అయితే అద్భుతంగా ఆలపించి బాగుంది అన్నారు, ఇంకేంటి ఇలా పాడుతున్నాడు అనిపించుకోకుండా ఉండడం మంచిది, గౌరవంగా అది, రెస్పెక్ట్ఫుల్ అది.